అంతకు ముందు అని చెప్తాడు భయ్ కాదు. మా మిత్రుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా రాజయ్య గారు మాజీ ఎంపీ గారు, మరి చింతపల్లి, అయితే చింతపల్లి చౌకపల్లి కుల ప్రముఖులకు, మా తల్లులకు, మా చెల్లెళ్లకు, నిన్న దాంతో మీ బతుకమ్మ మంచిగా అడిగారు, మా బతుకమ్మ వస్తుంది. ఏదైనా మిత్రులారా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత నాలుగోసారి కూడా గెలవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ అన్నాడు, లేదు నువ్వే పార్లమెంట్ కు నిలబడు, నీ భార్యను పద్మావతి నిలబెట్టమని ఆయన చెప్తూ ఉండే రాహుల్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఇవాళ పద్మావతి రెడ్డి గారు నిలబడ్డారు. ఇక మీద ఉన్నది ఆశ, మీ ఆలోచన. మీరు ఒక్కటి చూడండి, మీ అందరికి తెలియదు కాదు, రోడ్ల మీద చూస్తే ఎక్కడ బస్సు కనిపిస్తలేదు. మీరు ఎంత ఇబ్బంది పడుతుంది, ఒక్కొక్కటి ఆటోలో 20 మంది 30 మంది ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు గుర్తుతో తెలియదు. ఆర్టీసీ సమ్మె చేస్తే మా ముఖ్యమంత్రి, మేము కూడా గతంలో బ్రహ్మానంద రెడ్డి మొదలు పెడితే సంజీవయ్య మొదటి నుంచి మేము రాజకీయాలు ఉన్నాము. రాజకీయాలలో ఒక ఉద్యమకారులు, ఒక పని చేసే కార్మికులు వాళ్ళ బాధలు చెప్పుకునే హక్కు ఉన్నది. కానీ నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కేంద్రంలో లేబర్ మినిస్టర్ గా పనిచేసి ఏమంటాడంటే, డిస్మిస్ చేస్తా అంటారు, డిస్మిస్ చేసి అధికారం ఉన్నది ఆయనకి చెప్పు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఆర్టికల్ 3, దాని వల్లనే తెలంగాణ వచ్చింది. అందులో ఇది కూడా రాసిండు ఆయన, ఏ కార్మికులు కానీ తప్పనిసరిగా వాళ్ళ అసోసియేషన్ పెట్టుకోవద్దు అని రాజ్యాంగంలో రాసిండు తల్లి. వీడు అంటున్నాడు అది గుండాలట అనొచ్చా అమ్మ, నీకు దండం పెట్టా, ఎంత బాధ ఉంటది గుండాలి. వారం బస్సుల బద్దీని ఎక్కించుకొని రాత్రులక పగలక డ్రైవింగ్ చేస్తూ ఆడపడుతులు కూడా కండక్టర్ చేస్తూ ఒక ఆడపడుతు చనిపోయింది తల్లి. అదే విధంగా ఇద్దరు చనిపోయింది, ఇవాళ శ్రీనివాస రెడ్డి కూడా చచ్చిపోయింది అమ్మా. వాళ్ళ ఇద్దరు కొడుకులు మిలిటరీలో పనిచేస్తారు, ఒకడేమో మిలిటరీలో, ఒకడేమో ఎయిర్ ఫోర్స్ లో. గతంలో ఈయన కూడా ఇట్లా అనిపోయింది. దేశానికి సేవ చేసిండు ఆయన శ్రీనివాసరెడ్డి కొడుకులు. ఇవాళ ప్రజలకు జరుగుతున్న అవమానం చూసి, వాళ్ళ కార్మికులకు జరిగే అన్ని అవమానం చూసి పెట్రోల్ పోసుకొని ఏది చనిపోవడం జరిగింది. ఎందుకు చచ్చిపోయిండు, నేను చచ్చినా పర్వాలే 10 మందికి లాభం కలగాలి. ఇంతకుముందు మా తెల్లెళ్ళు, మా అక్కలు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ స్టూడెంట్స్ అందరూ ఎంతమంది వచ్చిందమ్మా, 1200 మంది చచ్చిండు. కానీ మా సోనియా గాంధీ ఇంకా ముందు చదువుతు అని ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, అమ్మా నేను తెలంగాణ కాపల కుక్క అన్నాడు. నిజంగా నీడు కుక్క అని ఆమె నమ్మింది, ఆయన చేస్తూ వీడు ఉందని తెలియదు కదా. కాపల కుక్క ఇప్పుడు మన పని చేస్తున్నాడు. ఏం చేసినావు బాబు, ఏ పని చేసినావు, 2 బెడ్రూమ్ అన్నావు ఇయ్యలేదు, ఉద్యోగస్తులు లేరు. ఇప్పుడు కొత్త మాట అయినాడు మా ప్రెసర్ ఇదాలే, గల్ఫ్ లో ఉన్నోళ్ళని అందట పిలిపించి ఉద్యోగాలు ఇస్తాడట. వీడు మొదలే గల్ఫ్ లో కీడే పంపించాడు అందరినీ, కరీంనగర్ లోను వరంగల్ లోను ఇప్పుడు రమ్మంటున్నాడు. గల్ఫ్ వాళ్ళు ఎందుకు రావాలి, హైదరాబాద్ లో 10,000 మంది ఉన్నారు నిరుద్యోగులు, బిఏ చదివి, ఎంఏ చదివి, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు, వాళ్ళకి ఈడ ఉద్యోగాలు. గల్ఫ్ గల్ఫ్ ఉంది మీకు ఉద్యోగాలు, వాళ్ళకు కూడా బహుశా వాడు వస్తే ఇచ్చేది లేదు పీకేది లేదు కానీ మీ అందరికి కుద్దేసేతాను. ఇక పోతే ఇక మా ఆడపడుచులు కోపానికి వస్తే వచ్చినా సరే ఒక మాట చెప్తా. గతంలో ఏమన్నారు, చాలా తగ్గిస్తామన్నారు. నిజంగానే అనుకున్నాను మా తల్లులు తగ్గైతే మా పిల్లలకు బంగారం కొనొచ్చు, పెళ్లి చేయొచ్చు, బిడ్డ పెళ్లి చేయొచ్చు అనుకున్నారు. వీడేం చేసాడు, చాలా షాపులు ఒకటి పెడతాడు, దాని వెనకాల పర్మిట్ షాప్, ఇంతకుముందు సగం ఒక బాటలు కొనుక్కొని ఇంటికి వచ్చి తాగి పట్టుకుంటుండే, ఇప్పుడు ఈ పర్మిట్ షాప్ వెనక కూర్చొని ఒక్కొక్కటి 3-4 తాగుతున్నాడు. ఇక రాత్రి భార్య వెళ్ళి మా నరసింహ ఎడ కనిపించింది అంటే ఎడ కనిపించాడు తాగేయడం అన్నాడు. ఇట్లా ఆ పైసలే ఇప్పుడు మీ దగ్గర పచ్చదనుకు వస్తున్నాయి, ఏం పైసలు కాదు, మీ మొగలు తాగిన పైసలే మీకు ఇస్తున్నాడు, నిజమా కాదు, మీ పైసలు మీ డాడీ తాగిన పైసలే ఇస్తున్నాడు, తీసుకొని మాత్రం పద్మావతి రెడ్డికి అయితే ఉండేయాలి. ఎంత రాలేదా, ఇవాళ మీ చదువులు రాసినాం
చేసిండు. ఎన్ని రోజులు పెట్టే 10 రోజులు తెలంగాణ ఏది దశరథ అవి హాలిడేస్ ఇచ్చిండు, మళ్ళీ 5 రోజులు పెంచిండు. మేము నిన్న అందరు ఆల్ పార్టీలకు కలిసి ఆర్టీసీ ఎంప్లాయీస్ కు మేము మద్దతు ఇస్తే వాళ్ళు తెలుసుకొని ఏం చేసిండు, 9 రోజులు దాంతో హాలిడే అంట. ఉయ్యమయ్య పిల్లలు చదువుతారు బాబు, మొదటి ఇంటర్మీడియట్ పిల్లలకు చేసిన ఇంటర్మీడియట్ తప్పుదాల వల్ల ఫెయిల్ చేసేస్తే పిల్లలు చచ్చిపోయినా లేదా? 20,000 మంది చచ్చిండు పాప, ఒక్క ఇంటికైనా పోయినా మంది ధర్మంగా చెప్పండి. అంతేకాదు హమీర్పూర్ లో ఒక్క బస్సు నడవదు, పొద్దున ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు. ఒకటి శ్రీనివాస్ రెడ్డి అని అంకుల్ కూడా శ్రీనివాస్ రెడ్డి, ఓ సైడ్ ఇష్యూ బస్సు సైకిల్ మోటార్ మీద ఎక్కిస్తాడు, నేను లిఫ్ట్ ఇస్తా అంటాడు, తవల తీసుకుపోయి ఏం చేయడం మటర్ చేసిండు. ఇంతవరకు పోయినామా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మాత్రం పెద్ద ఆయన తెచ్చిన చిన్న ఆయన తెచ్చిన అని ఇంటికి పోయి పడుతుంది. మరి మేము మనుషులు కాదురా, మేము ఓటు ఎవరారా నీకు? మీరంతా మీరు నేను ఊకే చెప్పాలి తల్లి, వాడు ఒకప్పుడు నా దగ్గరనే పనిచేసిండు, నేను ప్రెసిడెంట్, వాడు నాకు వైస్ ప్రెసిడెంట్. ఇంత హుషారు నాకు తెలియదు, నీ అమ్మ పంచాయతీ పడదు ఇంత హుషారు అంటే నేను ఎప్పుడు అది పక్కకు పెడదు. కానీ వేరు మంచోడు ఉన్నాడు అని అనుకున్నా, కానీ సోనియా గాంధీకే మోసం చేసిండు. ఏమన్నాడు తెలుసా? ఏది ఇదమైతే తెలంగాణ ఇస్తే ఆ రోజు నా పార్టీని మీ పార్టీతో కలుపుతాడు. మా తల్లి నమ్మింది, ఇందులమ్మ కూడా నమ్మదా? ఏదో సాయం చేసిన తల్లి వీడు మంచోడు అనుకున్నాడు. తెచ్చింది మేము, ఇచ్చింది మేము, కొట్లాడింది మేము, జైలుపోయింది మేము, వీడు జాక్ పాట్ కొట్టేసింది. మీ అమ్మ జాక్ పాట్ పడేది పోతే ఓచురా బాబు. ఇవాళ ఆర్టీసీ సమ్మె పిలిచి మాట్లాడు, ఏమండి నేను ఎవరిని విలువని అంటాడు, మీరేమన్నా చేసుకోండి, మీరు గుండాలంటాడు. ఇంకా 2 రోజుల తర్వాత ఏమంటాడు తెలుసా? మీడియా మిత్రులకు ఆర్టీసీకు నక్సలైట్లతో సంబంధం ఉన్నదని ఇంకా లోపలిస్తాడు. ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలకు చెప్తున్నాడు, యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలంట నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని అంజనీ కుమార్ కమిషనర్ చెప్తున్నాడు. అంటే ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? స్టూడెంట్స్ కూడా లోపలియాలి, అంటే ఉద్యోగం ముందుకు పోతుందని. మరి నిజంగానే కేసీఆర్ కార్మికుల పత్ర ఇంత అన్యాయమా చెప్పండి? నువ్వు ఏ తప్పు చేసినావు? జీతాలు పెంచమని అడుగుతున్నారు, మాకు పర్మినెంట్ చేయమని అడుగుతున్నారు, దానికి అబద్ధం ఏం చెప్పి తెచ్చు నేను కాగితం తెచ్చిన. ఒక్కొక్కరి కన్నా డ్రైవర్లకు 5,000 జీతాలు అన్నాడు, 50,000 జీతాలు అన్నాడు. చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదవండి, వాళ్ళకి ఎంత వస్తుందో. 27,000 జీతంలో చేతికొచ్చేది 21,000 50,000 జీతం అని చెప్తాడమ్మా, ఇదమే మమ్మల్ని నమ్మాలా లేదా? ఇంత అబద్ధం చెప్తావురా బాబు, మాకు తెలియలేదా? మేము కూడా చదువుకున్నాము, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని, సావిత్రి పూలే భార్యతో చదివించి చదువుకుంటేనే మీ భవిష్యత్తు అని ఆలోచన చేసిన 18th సెంచరీలో చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను నమ్మి బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం రాసిండే చదువుకున్నాను బ్యారిస్టర్ అయిండు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందమ్మా. ఆయనను కూడా ఆయన స్టాచ్యూ పెడితే కూడ కొడతాడు, నేను తీసుకుపోయి కొత్త తీసుకుపోయి పెడితే పొంగల్ లెక్క కిడ్నాప్ చేస్తా చూడు, రాత్రిపూట వచ్చి ఎత్తకపోతా చూడు, మోటార్లు ఎత్తకపోయినట్టు అంబేద్కర్ స్టాచ్యూ ఎత్తకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రా బాబు. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? అంబేద్కర్ అని దేశద్రోహియా, దేశాన్ని రూడు చేసిందా? ఈ దేశానికి కట్టడుకున్న పేద ప్రజాధికానికి న్యాయం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కడుపు గాలిన వాడే, పేదరికంలో వచ్చిన వాడే, రాజ్యాంగం బాగా రాస్తాడని ఆలోచన చేసిండు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అందుకుంచి ఆయన రాజ్యాంగం రాసిండు. కాబట్టే ఇవాళ తెలంగాణ వచ్చిందమ్మా, దీని గురించి వచ్చింది. అదే నువ్వేమన్నావు, తెలంగాణ వాళ్ళే జాగు, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నావు, మనం నమ్మినాము. ఇప్పుడు అందులోకే కంట్రాక్ట్ అంట, ఈడ కూడా ఎంతమంది ఉన్నారు కంట్రాక్టర్స్? ఇప్పుడు అంత ఆంధ్రం లేదా? నీ కన్న పెట్ట నిజం చెప్పు. టికెట్ ఆంధ్రానికి, టికెట్ ఆంధ్రానికి, టికెట్ ఆంధ్రానికి. ఇది కాదు తెలియదు, కూడా అవుతాడేనా అమ్మా,
బాబు నీ మాటలు నమ్మితే తెలంగాణ గీడు సరి అయిన పని చేస్తాడు అనుకున్నప్పుడు ఆంధ్రోజు మంచి వల్ల ఇల్లు పెంచుకోవడం అది కూడా అడ్జస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి తోటి నేను ఇక్కడ బస్సులు పని చేస్తాను కలెక్షన్ చేసుకో నిన్నవా మా బస్సులలో పోతే 300 రూపాయలు టికెట్ ఉంటే ఇప్పుడు 600 తీసుకుంటు తల్లి విజయవాడ పోతే 600 అంటే నువ్వు తోచుకోరా నేను కాచుకుంటా నువ్వు తోచుకో నేను కాచుకుంటా నువ్వు తోచుకో నేను కాచుకుంటా ఏదిరా బాబు ఇది ఇవన్నీ మీకు తెలియదు కాదు మూవీ రేపు తక్కువలు కాదు ఇట్టి చేసే పని చేస్తాం మీకు దండం పెడతాం టీవీలు వచ్చినాయి ఇంతకుముందు ఏ ఊర్లో ఏమయ్యేదో తెలియకపోతుండే నేను ఎక్కువసేపు మాట్లాడతా మీరు ఏమంటాడు ఏందో ఈ అనుమతుల ఊరికే చాలా మాట్లాడుతూ మేము నిన్ననే టీవీలో చూసినాం మీరు అంటారా లేదా కనుక తెలివి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల ఇలా సాగర్ నీళ్ళు వస్తున్నాయి చెప్పరు మరి మీరు ఇట్లా అన్నాడు కాదు ఒకటి మాత్రం నాకు డౌట్ ఉన్నది అది పైసలు మంచుతాడట అవి మీ పైసలే మీ మీద మీ మొగడు తాగిన పైసలే మీకు ఇస్తుండ్రు అది పెట్టుకోండి మీరు ఒక్కొక్కరు అమ్మ ఏం తాగుతుండ్రు మరి సాయంత్రం పూట నేను నేనేమనుకున్నాను సాయిబాబా గుడి అన్ని ఓపడిపోయినా నాకేం తెలుసు లోపల సాయిబాబా వైన్స్ మందే మంది ఉన్నారు దేవుని పేరు కూడా ఇస్తాను శ్రీ వెంకటేశ్వర వైన్స్ అమ్మ దేవుడు వచ్చి నాడు వైన్ పేరు కూడా ఏం పెడుతున్నాడు ఆయన సాయిబాబా వైన్ వెంకటేశ్వర వైన్ ఒక హనుమాన్ పేరే పెడతానండి అది ఎందుకంటే హనుమాన్ తాగడు కదా కనుక ఈ దీని మీద నడుస్తుంది ఏదైనా అమ్మా ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి అన్ని తప్పులు చేస్తున్నాం ఆర్టీసీ వాళ్ళని గుండాలంటుడు స్టూడెంట్స్ కు ఏనాడు